బల్బు చూడండి, నా ఫోన్ ఎత్తనికి ఇంతసేపా? అంటే రోజు పైన కొట్టుకుంటాం అన్నమాట. అంటే అమ్మా గుచ్చుకుంది నీ చూపులు. చెయ్యి బంగారం. షుగర్ బీపీ చూసావా, దుక్కు చూపులు కూడా తిప్పుకోలేకపోతున్నాడు. కొడతా చెప్తున్నా, చేది ముట్ట దూరం కొడు. నీకు ఆపరేషన్ చేయించానే నేను చెడగొడతా ఫిక్స్. ఏంటి మామ ఏంటి ఏంటేనా? నేను కట్టుకున్నా వీడికి సర్జరీ అయినప్పుడు. నేను కావాలంటే ఆ క్లిప్ ఎడిటర్ దించాయి ఆ క్లిప్. ప్రియతమారాగాలు సఖి కుశలమాదాలు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భువనేశ్వర్ మచా. సో గైస్, ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, అన్ని వీడియోలో ఈ పిల్లతో ఫ్లర్టింగ్ చేస్తుంది. ఈవెన్ ఈ పిల్ల కూడా కొంచెం మిక్సింగ్ అయితే చేస్తుంది మీ అందరి. నాకు నచ్చట్లేదు ఎందుకంటే ఎంతైనా బెస్టే కదా, నాకు చెప్పిన ఆల్రెడీ ఇట్లా లిమిట్స్ లో ఉంటారా అంటే వినట్లేదు. సో ఈరోజు అయితే మా ఇద్దరం శారీస్ అయితే కట్టుకున్నాం. సో నేనైతే ఈరోజు ఏదో ఒకటి తెలియజేసుకుంటే కొడతా అయితే ఈరోజు పక్క. ఎప్పుడు వాడినని కొట్టడం కాదు, నేను కూడా వాడిని కొడతా బరాబర్. ఈరోజు ఏదైతే అలా అయింది ఇద్దరిని కొడతా, ఒకవేళ ఓవర్ యాక్షన్ చేసేవాడు ఓకే కదా. నేను కొడితే ఎందుకు కొట్టా? ఎందుకు కొట్టాను బ్రో, మా మూవీ బ్రో. మా భువీన్ ఫ్లర్ట్ చేస్తుంది పిల్ల. ఈరోజు అయితే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, ఆ పిల్ల బాగుందా నేను బాగున్నానా అని చెప్పి. చెప్తే మాత్రం ఆడనే ఒక వాషింగ్ మిషన్ ఉంది, ఉతికి ఆడేస్తా అనమాట. మన లోపల ఉన్నాడు. సో సో వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అన్ని మీకైతే చూపిస్తా ఓకేనా? ఓకే గైస్, మనోడైతే కింద ఉన్నాడు. సో కింద చాలా డిస్టర్బెన్స్ గా ఉంది వీడియో, ఆడు ఏం మాట్లాడినా అంత క్లారిటీగా రాదు. సో మనోడికి ఫోన్ చేసి పిలుద్దాం పైకి. ఎంత బల్బు చూడండి, నా ఫోన్ ఎత్తనికి ఇంతసేపా? బంగారం ఒకసారి పైకి రావా, పైకి రా. రోజు పైకి అనకు రా. ఛీ, అన్ని కెమెరా ముందు చెప్పేస్తున్నాడు. చా, నాకు సిగ్గేసేస్తుంది. అంటే రోజు పైన కొట్టుకుంటాం అన్నమాట. అంటే అమ్మా ఛీ, ఎక్కువ మేము ఇట్లా కేక్ కట్టింగ్స్ అని చెప్పి 100K సెలబ్రేషన్స్ అని చెప్పి ఎక్కువ టెర్రస్ మీద. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ బ్రో. ఇగో ఈ రోజు కానీ పిల్ల కానీ ఏమైనా చేసిందంటే నేనైతే ఉతుకుతాను అనమాట. బట్టలు అమ్మ చూసారా, నన్ను కొడుతున్నాడు. వచ్చాడు కోకారాయల సాంగ్ నీకు అని చేయలేదు కానీ. చూసావా, నేను నచ్చనా ఇలా నా సైడ్కి వచ్చేసాడు. సరేలే, ఆ గుచ్చుకుంది నీ చూపులు. ఏంది బ్రో, ఏంద్రా ఇది నాకు ఇట్లా చూడు. చెప్పలేవా? ఏ ఆడికేం, నాది అంతా ఆడి చెట్టుతో సహా నేను కొని ఇచ్చింది. అంటే నీది నాది ఒకటే కదా. సరే కానీ తను బాగుందా నేను బాగున్నానా?
చెప్పు ఇద్దరు బాగానే ఉండరు ఒకలే చెప్పు ఒకటి చెప్పు అంటే రెండు కళ్ళు ఏ కళ్ళు నీకు నువ్వు ఇట్లాంటి కిడ్నీ ఒకటి రెండు గాడిద గుడ్డ అని చెప్పకు ఫస్ట్ నువ్వు చక్కగా చెయ్యి బంగారం షుగర్ బీపీ అంటే నన్ను చేయసండి షిట్ ఏ బ్రో ఎన్నైనా ఫిక్స్ అయిపో నీ నాతో ఉన్నట్టు ఎవడితో ఆడు ఉండలేడు ఎంత మంది వచ్చినా ఆడు ఉండలేడు నన్ను కొట్టినట్టు అన్న దుక్కు చూపులు కూడా తిప్పుకోలేకపోతున్నాడు నాకు సిగ్గేస్తుంది సారీ సారీ స్పెల్లింగ్ మిస్టేక్ అని చెప్తున్నా కాదు మన ఇద్దరం అలా టెంపుల్ కి వెళ్దాము దూరం నీ అమ్మ అటుండు ఏంది మన ఇద్దరికి ఏంది బ్రో ఆ పిల్ల కొత్త పిల్ల మన ఇద్దరం ఎప్పటి నుండి ఉన్నది టచ్ అయితే ఇక్కడ మొసలు ఏందే నీ కొడతా చెప్తాను వచ్చేది దూరం కూడా అరే నాకు సైక్ అయితే ఇత్తారు నీ ఇష్టం నీకు తెలుసు దూరం కూడా ముట్టకు దగ్గర ఉండు ముట్టకు అండి కొడతా చెప్తున్నా నిజంగా ఎట్లా కొడతా తెలుసా తోషిస్తే నాకు సంబంధం లేదు నిన్ను కూడా సంబంధం లేదంటే ఈ పిల్ల ఎందుకు ఇట్లా ఉరుతుంది నాకు అర్థం కాదు సరే ఎవరు బాగున్నారు చెప్పు నువ్వు నా పక్కన ఎప్పుడు బాగుంటావులే కానీ చెప్పు బ్రో నేను లేకపోతే చూడలేదా వీడియోలు 10 రోజులు ఎంత ఆగమైంది తెలుసా ఎంత బాధపడ్డాడు తెలుసా నాకు ఏమైంది ఎందుకు భయం వేస్తుంది ఇద్దరు సీరియల్ కట్టుకుంటారు మాదిరి ఉన్నారు ఎప్పుడు అరిసేటోని మొన్నేమో అందాల రాక్షసులా ఉన్నావో ఇప్పుడు ఏమో దయ్యం అంటున్నావు నేను ఎందుకంటానే చెప్పు ఎవరు బాగున్నారో చెప్పు పై పైకి ఎక్కేస్తున్నావు నువ్వు మాటలు చక్కగా రాని బ్రో మేము ఇట్లానే ఉంటాం మీకు తెలియదా బాగుండ తెలియదా ఫ్యాన్ పేజీలు చూడట్లే కొడతా ప్రియా చెప్పు భువి ప్రియా మీద చేయిస్తావా ఏంటి ఏంటి ఇక్కడ రెడ్డిస్ హలో నెక్స్ట్ నుంచి చూడు నెక్స్ట్ ఎలా ఉంటా చూద్దు తెలియట్లేదా మా మామ నన్ను ఇంటికి రమ్మంటుండు బ్రో నెక్స్ట్ ఎట్లుంటు ఏంటి చూపించకూడదు ఏం చూపించకూడదు ఏం చూపించకూడదు సరే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతా చెప్పు ప్రియా మా ఇంటికా మా ఇద్దరం కలిసి ఏంటి చూసావా ఇది ఇట్లుండదు బ్రో మా బాగుండ నాకు తెలుసు నాకు గిఫ్ట్ అవసరం మనసు ఉంటే చాలు వాడే నా లైఫ్ లో గిఫ్ట్ ఆయన మనసు గిన్స్ ఏమి ఉండదు గిఫ్ట్ ఇచ్చారంట ఆడికి పెళ్లి కాదు నువ్వు ఫిక్స్ అయిపో ఆడికి పెళ్లి కాదు నాకు పెళ్లి కాదు అట్లనే మా ఇద్దరికి ఏం కాదు నేను ఉన్నా చెడగొట్టడానికి నిన్ను నీకు ఆపరేషన్ చేయించానే నేను చెడగొడతా ఫిక్స్ ఈ క్లిప్ గానా మా నాయన చూడాలా చూసుకో ఏం పర్లేదు అంకుల్ అమ్మాయిలతో ఎక్కువ తిరుగుతున్నాడు సో నేను తప్పట్లేదు నాకు తెలుసు ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా నీకు చెప్తున్నా ఇద్దరిని కలిపి కొడతా ఇడ కొట్టు చెప్పు వెనక్కి అర్థం కావట్లే నాకు చిన్న
ఏంటి అది? హలో, నువ్వు నా దగ్గర ప్రాంక్ వీడియోలు ఇట్లాంటి బ్రో మన ముతికేరా అది అర్థమైతుంది. ఏడ్చే రోజులు పోయినాయి, గుచ్చుకుంటున్నావమ్మా ఇట్లాను. ఎందుకు బ్రో ఎందుకు సపోర్ట్ చేస్తావురా దానికి? జస్ట్ కంటెంట్ అయితే నాకు నచ్చట్లే. ఇగో ఏడ వరకు ఉండాలి, ఆడ అంతే ఉండాలి, అంతేగాని ఇట్లా కొడత గిడతా ఏంది? మన ఇద్దరి మధ్యలో ఎందుకు వస్తుంది? మన బాండ్ ఏంది? తన మామ అంటున్నావు ఎందుకు? ఏమి నీకేం పని? మొన్న కూడా తన ఇష్టం అంటున్నా ఏంది ఇదంతా? చూసేటోలేదా? మరి నాకు చెప్పు ఏంది మా అమ్మాయి? ఇది ఏంటి మా అమ్మాయి? ఏంటి ఏంటేనా? ఇప్పుడు నన్ను ఏంటని ఎవరు అన్నారా సిస్ఆర్ టీమ్ లో? ఎందుకంటారా? ఎవరు ఉంటారు? మనకి మనకుంది, ఆ పిల్లకి ఏం రైట్ ఉంది అని నువ్వు అనుకుంటున్నావు? ఉంది అని? అవును. లేదు, ఎవ్వరికి లేదు. రీ అంటే అందరికి రెస్పెక్ట్ ఇస్తాను అంతే. అంతే భువిజాలకు వస్తే ఎట్లా ఉత్కారేయాలి అట్లా ఉత్కారేస్తా చెప్తున్నా. నాలో కూడా ఇంకొకటి ఉంటాడు. తెలియాలి, వాళ్ళకి కూడా తెలియాలి ఇక్కడ ఏం జరుగుతుంది అంతా ఏంది అని. చెప్పు, తని బాగుందా నేను బాగున్నా? నువ్వు చెప్తావా? చెప్పా చెప్పు. రవి రవి మన అందరి మనసులో మంచిగా ఉంటాడు. నువ్వు ఇప్పుడు ఈడ చెప్పు, ఆ పిల్ల బాగుందా నేను బాగున్నా? ఆ పిల్ల ఏమన్నా తెలుసా భువి? నాకు సారీ కట్టుకోమంది. ఏంద్రా సారీ కట్టుకోమనిలే భువి, మళ్ళీ ఆమెకి భయపడతావేంటి నువ్వు? ఆమెకి భయపడతావేంటి నువ్వు? చెప్పాలి కదా. ఎందుకు ఇట్లా అబద్ధం ఆడుతున్నావు? నాకు అబద్ధం చెప్పాడు. చెప్పావు భువి, ఆడ అబద్ధం చెప్పాడు బ్రో. అయినా నీ సారీ కట్టుకున్నావు? నేను కట్టుకున్నారా? నాకు నీకు సారీ అంటే ఇష్టం కదా. తనకి ఇష్టమని నేను కట్టుకున్నా? వీడికి సర్జరీ అయినప్పుడు నేను కావాలంటే ఆ క్లిప్ ఎడిటర్ దించాయి ఆ క్లిప్. ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. ఆ రోజు బాగుందిరా, ఈ రోజు అని అన్నావు కదా ఆ రోజు. సో చాలా రోజులు అయింది కదా మనోడు, మనోడి మధ్య కొన్ని దూతలకి అట్రాక్షన్ అవుతున్నాడు కాబట్టి కొంచెం మనం కూడా కొంచెం మంచి కలుగుతామని. హే యా, నేను వాడికి దేవతనే నాకు తెలుసు అనుకున్నా. చెప్పు ఏం చెప్పాలి? చెమటలు పడుతున్నా తెలుసుకో. ఒకప్పుడు హ్యాండ్ వాష్ చేసుకున్న కొమ్ముకు తుడుచుకున్నప్పుడు లేదు కానీ ఇప్పుడు ఇట్లా తుడుచుకుంటూ వచ్చిందా నీకు? ఇది సర్జరీ అన్నా నేను ఉన్నా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, నీకు తెలియదా? నేనే వంట చేసిన, మేము అందరం కలిసి కూర్చొని తిన్నాం, ఎన్నెన్నో చేసినాం వీడియోస్ వీడియోస్ షేరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంది మా పిల్ల బాధ ఏంది మా? నాకు అర్థం చెప్పు ఫస్ట్. నాకు నాకు కోపం వస్తుంది అట్లా వేరే వాళ్ళు, నాకు నచ్చదు అట్లా. చెప్పు నాకు, వాళ్ళ క్లారిటీ నా క్లారిటీ. నాకు ఇట్లా కోపం వచ్చింది అంటే పిల్లని కొడతా, కానీ ఆగుతున్నా, నీ ముఖం చూసి ఆగుతున్నా. ఎందుకు కొట్టను? ఎందుకు కొట్టను? నీకు చెప్పినా, నీకు ఆల్రెడీ చెప్పినా. నువ్వు కొట్టినా పర్లేదు, ఈ రోజు అంబేస్తా చెప్తున్నా. ఎందుకు మమ్మ ఇట్లా చేస్తావు? మా భూమిమా వెళ్ళిపోయాడు. సో కొంచెం కెమెరామెన్ కొంచెం ముందుకు రావాలమ్మా, మరీ అంత రాకు, భయపడతారు పిల్లలు. సో గైస్, సో ఈరోజు చూసారు కదా ఎంత ఎట్లా అంటే జంపింగ్ ఫ్రాగ్ లెక్క, ఈ వాగు కాకపోతే ఈ వాగు అని చెప్పి మా భువి ఇట్లా జంపింగ్ చేస్తున్నాడు. చూస్తే ఎన్ని రోజులు జంపింగ్ చేస్తాడో. అండ్ పాప మీ పిల్లని ఏం చేయకండి, ఏం అనొద్దు, నేను చెప్తున్నా కాబట్టి ఆ పిల్ల చేస్తుంది అట్లా. అమ్మాయిని కూడా అనడం నాకు ఇష్టం, ప్లీజ్ అట్లా చేయకండి. భువి ఏందో నాకు తెలుసు, నేనేంత భువికి తెలుసు, ఎంతమంది వచ్చినా భువి ప్రియ ఒకటే. సో
అండ్ ఈ పిల్లని ఏమనద్దు, జస్ట్ కంటెంట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఈ పిల్ల అట్లా చేస్తుంది, నా మాట వినే ఈ పిల్ల అలా చేస్తుంది. సో గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, లవ్ యు ఆల్.